49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నాలుగు ఉప ఎన్నికల్లో, రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన మొత్తం మేము అధికారంలోకి వచ్చేస్తాం అనేటువంటి పగటికల్లుగా అంటూ ఉన్నారు. అసలు 2023-24 వచ్చే వరకు జనరల్ ఎలక్షన్లు వస్తే కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం వచ్చేదానికి అవకాశాలు తక్కువన్నాయి. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. దేశవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన ఉంది. దేశవ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా అమ్మేసుకుంటున్నారు. దేశంలో పోర్టులు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అదానీ అంబానీలకు వశం చేస్తూ ఉంది. ఈ దేశం మొత్తాన్ని దోషి గుజరాత్కు పెడుతుంది అనేటువంటి ప్రబలమైనటువంటి ఆరోపణలు, వాస్తవాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు మరి వారు 2019 గెలిచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ను పూర్తిగా పోయింది, ఎయిర్ ఇండియా పోయింది, పోర్టులు పోయినాయి, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినారు, ఎంతోమంది వాళ్ళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తలేరని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 1,39,000 ఉద్యోగాలు ఏ శాఖలో ఇచ్చినామో లీస్టుతో సహా ఇచ్చినారు. అది మాట్లాడరు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా, దొంగదారిలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా చాలా నీతులు చెప్తా ఉన్నాడు. జనరల్ ఎలక్షన్లో ఆయన ఓడించినారు ప్రజలు. కాంగ్రెస్ని జీల్చి మళ్ళీ తిరిగి దొంగదారుల అధికారంలోకి వచ్చినాడు. ఆయన కూడా చాలా నీతులు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు.